epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి మానసికమైన సంతృప్తి కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక ధరికి చేరే అవకాశంగా గోచరిస్తుంది. వ్యాపారపరంగా నూతనమైనటువంటి ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి విజయవంతమైన పదంలో వాటిని నడిపించగలుగుతారు. పెద్దవాళ్ళ అన్నదండలు లభిస్తాయి. మనసంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతాయి. ముహూర్తాలు లేవు కాబట్టి చర్చల వరకే విషయాలు పరిమితం అవుతాయి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బాగుంటుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం లభిస్తుంది. అదే కోణంలో పోటీ పరీక్షల్లో పాల్గొని అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీ సామర్థ్యాన్ని ప్రదర్శించి మంచి ఉద్యోగాన్ని చేజిక్కించుకుంటారు. మీ జీవితాశయం నెరవేరే విధంగా కష్టపడి చదవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. పుస్తకాల కోసం, ఇతరత్ర ఎడ్యుకేషన్ మెటీరియల్ కోసం చాలా ధనాన్ని ఖర్చు పెడతారు. ఇతరులకి మనం ఆదర్శంగా ఉండాలనేటువంటి విషయం ఎప్పుడు మీరు భావిస్తారు? ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అనే విషయం గురించి మీరు ఆలోచిస్తారు. ఆ కోణంలో కొంతమంది మేధావులు, కొంతమంది మహానుభావుల జీవనం, వాళ్ళ విధానం మీకు నచ్చుతుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు, మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు, మనసంతోషం కలుగుతుంది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళకు మంచి దారిలో పడతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొనుగోలు చేసిన స్థిరాస్తుల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి, దక్కించుకోవడానికి, అదే కోణంలో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి చాలా శ్రమపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి మీ ఇష్టదైవాన్ని పూజించండి. అదేవిధంగా ఐశ్వర్య నాగిరితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయండి. మనిషికి పట్టిన దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. వాటిని మరింతగా రాబట్టుకోవడానికి, మహారాజయోగం ప్రాప్తించడానికి అఘోర పాశుపత హోమం చేయించండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.